విదేశాల్లో పని ఎంత పని చేస్తే అన్ని డబ్బులు సంపాదించుకున్న వాళ్ళకు సంపాదించుకున్నంత ఇలా అనేక ఆశలు చూపించి ఒక్కొక్కరి వద్ద నుంచి లక్షన్నర వసూలు చేసి ఆ తర్వాత చేతులెత్తేశారు ఓ ఏజెంట్ డబ్బులు చెల్లించి విదేశాలకు వెళ్ళిన ఆ యువకుడు నిండా మునిగారు ఈ ఘటన జగిత్యాల జిల్లాలో జరిగింది లావోస్ లో డేటా ఎంట్రీ ఉద్యోగాలు ఉన్నాయని చెప్పి వంశీ అనే ఏజెంట్ నలుగురు యువకుల నుంచి 6 లక్షలు వసూలు చేశారు సొంత ఖర్చులతో అక్కడికి వెళ్ళాలని చెప్పారు దీంతో యువకులు అక్కడికి వెళ్ళారు ఆరా తీరా అక్కడ సైబర్ ఫ్రాడ్ టీమ్ లో ఉద్యోగాలు తెలిసి షాక్ అయ్యారు చట్టవేత్రేక పనులు అని తెలిసి కిందా మీద పడి వెనక్కి వచ్చేశారు తమను మోసం చేసిన వంశీను డబ్బులు తిరిగి ఇవ్వాలని డిమాండ్ చేయగా ఇవ్వనని చెప్పడంతో పోలీసులను ఆశ్రయించారు బాధితులు రాజల వంశీ అనే ఏజెంట్ కలిసి లావోస్ అనే కంట్రీకి వెళ్ళడానికి ప్రయత్నించాను అతని ద్వారా నేను లావోస్ అనే కంట్రీకి వెళ్ళాను మాకు ఇక్కడ చెప్పిన వర్క్ ఏంటంటే ఆఫీస్ వర్క్ డేటా ఎంట్రీ టైప్ సేల్స్ జాబ్ అని లాగా చెప్పాడు కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత మాకు తెలిసింది ఏంటంటే అదంతా ఒక స్కామింగ్ మాఫియా డిజిటల్ స్కామింగ్ మాఫియా అదంతా మాకు ఇంటర్వ్యూ జరిగిన తర్వాత అక్కడ తెలిసింది ఏంటంటే అది స్కామ్ అని తెలిసిన తర్వాత మేము రిజెక్ట్ అయ్యి రిజెక్ట్ చేసుకుని మేము ఇండియా రావడం జరిగింది అక్కడ ఉన్న ఇండియన్స్ కూడా మాకు చెప్పింది ఏంటంటే మీరు ఇక్కడికి ఎలా వచ్చారు అసలు ఎందుకు వచ్చారు ఇది వర్క్ కరెక్ట్ కాదు అని వాళ్ళు చెప్పడం ద్వారా మేము ముందుగానే గ్రహించి తిరిగి ఇండియా వచ్చి మళ్ళీ వంశీని కలిసి మాట్లాడితే అతను డబ్బులు మేము ఎంతైతే పే చేసుకున్నామో ఆ డబ్బులు మాకు వెనుకేస్తా అని చెప్పి మళ్ళీ ఒక 4 రోజులు వాయిదా అడిగిన తర్వాత మీరు ఏం చేసుకున్నారు చేసుకోండి మీ డబ్బులు మాత్రం మీకు వెనుకకి ఇవ్వను అని చెప్పి మాట్లాడడంతో ఏం చేయాలో తెలియక మేము ఎస్బీఐ తీసుకొచ్చి కంప్లీట్ ఇవ్వడం అమ్మాయి ఐడిని మనం క్రియేట్ చేసి మన పేరు మీద ఇండియా అమెరికాలో ఉన్న ఇండియన్స్తో మనం చాటింగ్ చేయాలి లైక్ త్రూ ఫేస్బుక్ కానీ ఇన్స్టాగ్రామ్ కానీ వాట్సాప్ ద్వారా కానీ లీడ్స్ వాళ్ళు ఇస్తారు వాళ్ళని చాట్ చేసి వాళ్ళని ట్రాప్ చేయాలి వాళ్ళని ట్రాప్ చేసి ఏదో ఒక చిన్న ఇన్వెస్ట్మెంట్ చేపించిన తర్వాత వెంటనే ఆ ప్రొఫైల్ హ్యాకింగ్ టీంకి వెళ్ళిపోతుంది హ్యాకింగ్ టీం వాళ్ళు వెంటనే వాళ్ళ అకౌంట్స్ కానీ వాళ్ళకి రిలేటెడ్ ఉన్న షేర్స్ బాండ్స్ ఏవైతే ఉన్నాయో అవన్నింటినీ జీరో చేస్తారు వాళ్ళు సో ఇది ఈ కైండ్ ఆఫ్ మాఫియాలు మమ్మల్ని ఇరికించడానికి ట్రై చేశారు మేము వెంటనే దీన్ని ఇంటర్వ్యూలో తెలుసుకోవడంతో ఇది మాకు సెట్ కాదు ఇదేంటంటే ఇండియన్స్ మేము మోసం చేయడం అనేది కరెక్ట్ కాదనే కారణంలో మేము తిరిగి రావడం జరిగింది రాజర్ల వంశీ అనే ఏజెంట్ను కలిసి ఈ ఘటనతో మరో విషయం వెలుగులోకి వచ్చింది లావోస్ కేంద్రంగా ఇండియన్ సెట్ టార్గెట్ గా చైనా సైబర్ క్రైమ్స్ కు పాల్పడుతోందని ఈ విషయాన్ని పోలీసులు సీరియస్ గా తీసుకుని కేంద్రం దృష్టికి తీసుకెళ్తుందా లేదా చూడాలి లావోస్ లో డేటా ఎంట్రీ ఉద్యోగాలు ఉన్నాయని చెప్పి వంశీ అనే ఏజెంట్ నలుగురు యువకుల నుంచి 6 లక్షలు వసూలు చేశాడు దీనికి సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి శ్రీనివాస్ అందించేందుకు సిద్ధంగా ఉన్నారు శ్రీనివాస్ లావోస్ దేశం లోపల డేటా ఎంట్రీ ఉద్యోగాలు ఉన్నాయని చెప్పి అక్కడికి వెళ్ళినటువంటి ఇటు జగిత్యాల జిల్లాకు చెందినటువంటి 4 యువకులకు అక్కడ సైబర్ క్రైమ్ కు సంబంధించినటువంటి ఫేస్బుక్ తర్వాత ఇన్స్టాగ్రామ్ ద్వారా భారతీయులను మోసం చేసడానికి శిక్షణ ఇచ్చి వారిని మోసం చేయాలని చెప్పి తెలియడంతో ఇటు బాధితులైతే లబోదీపం అన్నటువంటి పరిస్థితి కనబడుతుంది తమ భారతీయులు అయి ఉండి ఆ తోటి భారతీయులను ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్ ద్వారా ఏ విధంగా మోసం చేస్తాము అనేటువంటి కోణం లోపల అయితే అక్కడ వారందరూ కూడా వచ్చి ఇక్కడ జగిత్యాల జిల్లా ఎస్పీని కలిసి ఫిర్యాదు కూడా చేయడం జరిగింది అయితే జగిత్యాల జిల్లా రాయకల్ మండలానికి చెందినటువంటి ఆ 3 యువకులు డేటా ఎంట్రీ పేరుతో ఇటు లావోస్ దేశానికి పంపివ్వడం కూడా జరిగింది అయితే మీ వేతనం బట్టి పనితీరును బట్టి వేతనం కూడా పెరుగుతుందని చెప్పి ఆ ఏజెంట్ అనే వంశీ అనేటువంటి ఏజెంట్ వాళ్ళను కూడా నమ్మబలిగినటువంటి పరిస్థితి కానీ తీరా అక్కడికి వెళ్ళిన తర్వాత వారికి శిక్షణ కూడా ఇవ్వడం జరిగింది ఎలా మోసం చేయాలి సైబర్ విధానం ద్వారా ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్ ద్వారా అక్కడ ఉన్నటువంటి భారతీయులకి ఏ విధంగా వల వేయాలి వాళ్ళను ఏ విధంగా మోసం చేయాలనేటువంటి కోణం లోపల అక్కడ శిక్షణ ఇవ్వడంతో వీళ్ళంతా కూడా మేము వచ్చిన పని ఏంటిది చేసేటువంటి చెప్పేటువంటి పని ఏమిటి అని చెప్పి వీళ్ళందరూ కూడా అక్కడ నిలదీయడం జరిగింది ఆ నిలదీసేటువంటి క్రమంలో వాళ్ళకు అక్కడ ఉన్నటువంటి వారు 3-4 రోజులు కూడా భోజనం పెట్టని పరిస్థితి లోపల ఆ బాధితులు కూడా ఆవేదన వ్యక్తం చేశారు ఎస్కేని కలిసి మొత్తానికి అయితే ఈ యొక్క ఆంధ్రకు చెందినటువంటి వ్యక్తి సహాయంతో వీళ్ళందరూ కూడా అక్టోబర్ 7వ తేదీన హైదరాబాద్ కూడా చేరుకోవడం జరిగింది అయితే లావోస్ పంపినటువంటి ఏజెంట్ ను వెళ్ళి ప్రశ్నిస్తే డబ్బులు ఇవ్వను ఏం చేసుకుంటారో చేసుకోకపోరని చెప్పి వాళ్ళని మొండికేశారు
కానీ ఈ సైబర్ మోసం ఏ విధంగా ఇన్స్టాగ్రామ్ ఫేస్బుక్ లోపల ఫేక్ ఐడీలు క్రియేట్ చేసి భారతీయులకు పంపాలి, ఎవరైనా దానికి రెస్పాండ్ అయితే అది మొత్తం కూడా అక్కడ ఉన్నటువంటి వారి చేతిలో వెళ్ళిపోతుంది, వాళ్ళు మొత్తం కూడా ఈ సైబర్ క్రైమ్ నుంచి వీళ్ళంతా కూడా డబ్బులు ఫేక్ ఐడీ ద్వారా మొత్తం డబ్బులు గుంజేటువంటి ప్రయత్నం చేస్తారు. కానీ తమ తోటి భారతీయులను మోసం చేయలేకనే తాము తిరిగి వచ్చాము, తమ పెట్టినటువంటి ఆ డబ్బులు ఏవైతే కఠిన డబ్బులు ఏవైతే ఉన్నాయో తమను ఇప్పించాలని చెప్పి అయితే రాజన్న సిరిసిల్ల జగిత్యాల జిల్లా ఎస్పీని కలిసి అయితే వాళ్ళు వేడుకున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. మొత్తానికి అయితే సైబర్ నేరాలు రోజు రోజుకు పెరిగిపోతున్నటువంటి నేపథ్యం లోపల ఇటువంటి విధానాన్ని అరికట్టాలని చెప్పి అయితే బాధితులు కోరుకుంటున్నటువంటి పరిస్థితి కనబడుతుంది మనకు. థ్యాంక్ యూ శ్రీనివాస్.